నిటారుగా కూర్చుండి కనులను అలవోకగా మూసి ఉంచండి. చేతులు భుజాలు బదులుగా లూజ్గా ఉండాలి. చిరునవ్వు మరువరాదు. తనను తానుగానే అంటే నేను నాయందు నిలిచియుండుట. దేహము కదలుట లేదు. శ్వాస సాఫీగా సాగుతోంది. సమంగా మనసు ప్రశాంతముగానున్నది. ఇదియే సమాధానం. ఈ సమాధాన స్థితిలో అహమస్మి 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 అంటూ 2 నిమిషాలు ఉంటాం. అహమస్మి అహమస్మి అహమస్మి. ప్రాపంచిక విషయాలను స్మరించినప్పుడు, సంకల్పించినప్పుడు, తెలుసుకుంటూ ఉన్నప్పుడు, వెన్ ఐ థింక్, వెన్ ఐ మెమొరైజ్, when I cognize the world of experiences outside, ఆ అనుభవం ఎట్టిదంటే నా నుండి నన్ను, అహమస్మి నుండి నన్ను ఎక్కడికో విసిరివేసినట్లు, థ్రోన్ అవే, స్కాటర్డ్, ప్రొజెక్టెడ్, విసిరివేసినట్లు అవుతుంది. జస్ట్ ఎక్స్పీరియన్స్ దిస్. ఎవరికి వారు చూచుకోవాలి. సంకల్పము, స్మృతి, అనుభవం అనేవి మనసులో కలిగినప్పుడు నేను నా నుండి తలపోయుచున్న బయట వస్తువు వైపు, వస్తువు దగ్గరకు విసిరివేయబడినాను.
క్షేపం. క్షేపం అంటే థ్రోన్ అవే, స్కాటర్డ్, ప్రొజెక్టెడ్ ఆన్ టు. క్షేపం విసిరివేయుట, అనేక సంకల్పములను చేస్తున్నప్పుడు అనేక వస్తువుల దగ్గరకు విసిరివేయబడుతున్నాను. ఎవరిని? నన్ను, అహమస్మి అయిన నన్ను. ఎక్కడ నుండి? నా నుండి విసిరివేయబడుతున్నాను. దీని పేరే విక్షేపం. విక్షేపం అనేది ఒక పదం, దాని అర్థము అంటే శబ్ద అర్థములను తెలియుట కాదు. ఇట్స్ నాట్ వర్డ్ అండ్ ఇట్స్ నేమ్. అయితే ఇప్పుడు ఏం చేస్తాం? ఏం చేయక్కర్లా, ఆ విక్షేపములకు లోను కాకుండా, అంటే నన్ను నేను ఆ విక్షేపముల వైపు విసిరివేయబడకుండా నేనుగానే ఉండటం ప్రజ్ఞానం లేక ప్రజ్ఞ. విక్షేపము, ప్రొజెక్షన్, స్కాటర్, త్రోనవే, తరచుగా చూచే వేదాంత పదం, దాని అర్థం కూడా ఇప్పుడు తెలిసింది. తెలియనిది ఏమిటి? నాకు తెలియకుండానే మనసులోని సంకల్పాల వలన, స్మృతుల వలన, కాగ్నిజెన్స్ వలన, విషయ జ్ఞానము వలన అక్కడకు విసిరివేయబడుతున్నాను. ఇది బాగుందా? బాగుందా? ఉన్న స్థితి నేను ఉన్నాను, అహమస్మి. ఇక్కడి నుంచి ఎక్కడికో విసిరివేయబడటం, ఏదైనా అది ప్రజ్ఞయా? అలా విసిరివేయబడకుండా ఉండటమే ప్రజ్ఞానం, వస్తు జ్ఞానం, కాగ్నిజెన్స్, విషయ జ్ఞానము, ఆబ్జెక్టివ్ నాలెడ్జ్, వృత్తి జ్ఞానము. దిస్ ఈజ్ విక్షేప, స్కాటర్. డూ యూ వాంట్ టు బి స్కాటర్డ్ ఆర్ డూ యూ వాంట్ టు బి ఫోకస్డ్ ఆన్ వాట్ యు ఆర్? ద కాగ్నిజెన్స్ ద ఆబ్జెక్ట్స్, దట్ ఈస్ కాల్డ్ విజ్ఞానము. విక్షేపమైన జ్ఞానము, స్పెసిఫిక్ నాలెడ్జ్, కాగ్నిజెన్స్, లిమిటెడ్ నాలెడ్జ్, విజ్ఞానం. ఈ విజ్ఞానము అహమస్మికి ఆటంకమా, సహకారమా? ఆటంకమా, సహకారమా? గమనిద్దాం, గమనించండి. మిమ్మల్ని ఎక్కడికో విసిరివేశారనుకోండి, అది ఆటంకమా,
సహకారము దేనినైనా శబ్దము అర్థము మాత్రమే తెలుసుకొని ఆగిపోతే అది బుద్ధి బ్రెయిన్ సెల్స్లో జరిగినటువంటి వ్యాపారము ట్రాన్సాక్షన్. అంటే వస్తు జ్ఞానము విక్షేపము. విక్షేపమనగా విసిరివేయబడుట. దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద మైండ్. బ్రెయిన్ టేక్స్ యూ అవే ఫ్రమ్ యువర్ సెల్ఫ్ ఆన్ టు ద ఆబ్జెక్ట్ దట్ ఈస్ ప్రొజెక్టెడ్. ఈ విషయాన్ని, ఈ విక్షేపాన్ని శబ్దంగా కాకుండా, అర్థంగా కాకుండా, అనుభవంగా తెలుసుకొని బ్రెయిన్ సెల్స్లో ఉన్నటువంటి ఈ వృత్తి జ్ఞానం లేక స్పెసిఫిక్ నాలెడ్జ్ ఆర్ విజ్ఞానము, అదే విక్షేపము, ఆ అర్థములను దాటి విక్షేపము లేకుండా నన్ను నేను నాయందు ఉండుటయే ప్రజ్ఞ. ప్రజ్ఞానము అహమస్మి, 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 అహమస్మి. ప్రజ్ఞానం, 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 ప్రజ్ఞానం. ప్రజ్ఞానంలో విశేష జ్ఞానాలు, స్పెసిఫిక్ నాలెడ్జ్, వృత్తి జ్ఞానాలు, కాగ్నిషన్, ఆబ్జెక్ట్స్, మెమరీస్, థాట్స్, ఎక్స్పీరియన్సెస్ లేవు. ప్రజ్ఞానం, అహం ప్రజ్ఞానస్వరూపం. జస్ట్ బీ ఇన్ దట్ ప్రజ్ఞానం ఫర్ ద నెక్స్ట్ 3 మినిట్స్. ప్రజ్ఞానం, ప్రజ్ఞానం, ప్రజ్ఞానం. అహం ప్రజ్ఞానమస్మి, అహం ప్రజ్ఞానమస్మి. సింప్లీ అహమస్మి, అహమస్మి, అహమస్మి. ప్రజ్ఞానం, ప్రజ్ఞానం, విక్షేపములు లేని
ప్రజ్ఞానం, ప్రజ్ఞానం విక్షేపముడు, వృత్తి జ్ఞానం ఆబ్జెక్టివ్ నాలెడ్జ్, వస్తు జ్ఞానం కాగ్నిజెన్స్, సంకల్పం థాట్ మెమొరీ, నాలెడ్జ్ విశేష జ్ఞానం, విజ్ఞానం విక్షేపం. ఈ పేర్లన్నీ మనసులోనివే. నేను ప్రజ్ఞానం, ప్రజ్ఞానం, ప్రజ్ఞానం. ఒక ఉదాహరణ దృష్టాంతాన్ని తీసుకుందాం. చల్లని వెన్నెల రాత్రి, నీలాకాశం, నల్లటి ఆకాశంలో తెల్లటి చందమామ, చందమామను చూస్తున్నాం. మనసేమైంది? నేను అహమస్మి నుండి అక్కడకు విసిరివేయబడినది. అహమస్మిగా ఉన్నటువంటి నేను నా మనసనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా చంద్రుని దగ్గరకు విసిరివేయబడినది. ఆ విసిరివేయబడుట ఒకప్పుడు ఆహ్లాదము కావచ్చు, ఒకప్పుడు దుఃఖము కావచ్చు, రెండూ విసిరివేయబడాలే. చంద్రుని చూచుట ఆహ్లాదకరమైన విక్షేపమైతే, ఒక మృతదేహాన్ని చూచుట జుగుప్సాకరమైనటువంటి విక్షేపము. ఈ థాట్, ఈ సంకల్పం ఆఫ్ ద మూన్, వాట్ ఇట్ ఇట్ డూ? ఇట్ లిటరలీ టుక్ మీ అవే ఫ్రమ్ వాట్ ఐ యామ్. నా నుండి నా దృశ్య విషయమునందు, దృశ్య విషయ జ్ఞానమునందు, విజ్ఞానమునందు, వృత్తి జ్ఞానమునందు, ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ కాగ్నిషన్ నందు విసిరివేసినది. ఇదే విక్షేపం. ఈ విక్షేపాలను అధిగమించి అహమస్మిని అనుభవంగా తెలియడమే ప్రజ్ఞ. ఇప్పుడు తెలిసింది విక్షేపం, స్కాటర్, థ్రోన్ అవే, ప్రొజెక్టెడ్, షాటర్డ్. యు ఆర్ షాటర్డ్ ఫ్రమ్ యువర్ సచ్చిద సత్ చిత్ ఆనంద స్వరూప బికాస్ ఆఫ్ సెవరల్ ఆబ్జెక్టివ్ కాగ్నిజెన్సెస్, సెవరల్ థాట్స్ ఇన్ ద మైండ్. దిస్ ఇస్ ద మైండ్. ఐ ఆమ్ నాట్ ద మైండ్. సో ఐ ఆమ్ బియాండ్ ద విక్షేప. యథార్థంగా, యథార్థము అంటే ఉన్నది ఉన్నట్లు, యథా అర్థం, ఉన్నది ఉన్నట్లు, యాజ్ ఇట్ ఈస్గా బ్రెయిన్ సెల్స్లోనున్నటువంటి విక్షేపములను దాటి, అంటే ఏ విక్షేపములు లేకుండా నేను స్థిర సుఖమాసనం అనే అభ్యాసంలో సంకల్పాలన్నిటినీ విడిచిపెట్టి విక్షేపము లేకుండా నిశ్చలముగా ఉన్నాను. అహమస్మి, 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 అహమస్మి. ఈ అహమస్మిలో
విసిరివేయుట అనేది ఇక లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడూ లేదు. అంటే నేను నాతో నిలిచియున్నాను అంటే ఏమిటి? ప్రతిసారి చెప్పుకుంటున్నాం, నేను నా యందు నిలిచియున్నాను. నిలిచి ఉండడం అంటే ఏమిటి? స్టాండింగ్ పొజిషన్లో నిలబడడం, స్టాండప్ అండ్ సిట్ డౌన్, అదే నిలిచియున్నాను అంటే విక్షేపములు లేకుండా, నాట్ బీయింగ్ థ్రోన్ అవే అండ్ ఫ్లోన్ అవే అండ్ స్కాటర్డ్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, నా యందు నేను శాంతముగా నిలిచియున్నాను. దీనినే క్షమత. విక్షేపములు లేక నా యందు నేను నేనైనా నేనుగా స్కాటర్ లేకుండా విసిరివేయబడకుండా ఉండటమే క్షమత. క్షమత అనే పదము శబ్దార్థము కాదు, అది పదము కాదు, ఆ పదము స్వరూపనిష్టను సూచించే పాయింటింగ్ ఫింగర్. నా యందు నేను నిలిచియుండుట అనుభవమైనది. కాబట్టి ఈ విజ్ఞాన రూపంగా ఉన్న సకల వృత్తి జ్ఞానాలను విడిచిపెట్టి, ఇంక్లూడింగ్ శమత అనే పదాన్ని కూడా విడిచిపెట్టి, రీచింగ్ బియాండ్ ద వర్డ్ శబ్దాన్ని కూడా అధిగమించి, నా యందు నేను నిలిచియున్నాను. ఆ స్వరూపంలో ఇది అది అనే శబ్దము ఉండదు, శబ్దార్థము ఉండదు, స్వరూపమే ఉంటుంది. ఈ శబ్దము శమత, శాంతం, ఇవన్నీ కూడా దేర్ పాయింటింగ్ ఫింగర్స్ టువర్డ్స్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ అహమస్మి, 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 అహం ప్రజ్ఞానం అస్మి, ప్రజ్ఞానం, 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 అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఇప్పుడు 5 నిమిషాలు చక్కగా లోతుగా గాలిని పీలుస్తూ, నిలుపుతూ, నెమ్మదిగా విడుస్తూ, ఓంకార ధ్యానాన్ని చేస్తూ, ఆ ప్రజ్ఞాస్వరూపంగా నిలిచి ఉందాము. లెట్ అస్ స్టార్ట్.
అహమస్మి అహమస్మి అహమస్మి. ప్రజ్ఞానం ప్రజ్ఞానం. అహమస్మి వ్యావహారికంగా మనసు వృత్తి జ్ఞానాలను, విశేష జ్ఞానాన్ని, వస్తు జ్ఞానాన్ని, కాగ్నిజెన్స్ని, సంకల్పాలను కలిగి ఉంటుంది, విక్షేపం చెందుతూ ఉంటుంది. ఈ విక్షేపములు నేనైనా నన్ను, అహమస్మిని, ప్రజ్ఞానాన్ని కప్పివేస్తుంది. అయితే ఎలా విక్షేపములను, విక్షేపములని తెలిసి వాటితో తాదాత్మ్యం చెందకుండా నేను విక్షేపములకు అతి దూరమైనటువంటి అహమస్మి అని గ్రహించి ఆ విధముగా ప్రపంచమునందుటయే వివేకము. అహమస్మి 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 అహమస్మి. విశ్రాంతిగా కూర్చోండి. కనులను మెల్లగా తెరవాలి. ఇక విక్షేపాలు ఉండవు, ఉన్నా మనలను అంటవు. అహమస్మి అహమస్మి అహమస్మి. స్వస్తి.